అనంతపురం నగరంలో ఆర్డీటీ ఫుట్బాల్ స్టేడియంలో ఆంధ్ర మరియు కర్ణాటక జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు పోటీగా తలపడ్డాయి. 1-1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆంధ్ర జట్టును అన్ని విధాల సహకారాలు అందించి దేశంలో ఉన్నత స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ తెలిపారు. కర్ణాటక ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఈ మధ్యనే హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఆధ్వర్యంలో ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్కి ఎలక్ట్ చేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్గా నేను యునానిమస్గా ఎలక్ట్ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ యాక్టివిటీస్ని అన్నింటినీ కిక్ స్టార్ట్ చేయడానికి ఈరోజు అనంతపూర్లో మొత్తం స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్ బాడీస్ కూడా ఇక్కడ కలిసి ఒక ఏజీఎం నడుపుకొని ఇక నుంచి ఫుట్బాల్ని ముందుకు వెళ్ళడానికి ఏమేం చేయాలో అన్న కార్యక్రమాలు మాట్లాడుకోవడానికి ఈరోజు కలిసాము. కర్ణాటక వారు మనకి సపోర్ట్ చేయడానికి వారి టీంని పంపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మ్యాచ్ జరుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద టాలెంట్ లేదని అనుకున్నప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్లో ఈ డ్రా చేయడం జరిగింది. మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాము. గౌరవంగా ఈరోజు మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళొచ్చు అన్న ఆలోచన కలిగింది. తప్పకుండా క్రికెట్ అంత చేస్తామో లేదో కానీ ఒక మంచి దారినైతే ఫుట్బాల్ని పెట్టడానికి సిద్ధమవుతున్నాము. ఫుట్బాల్ అందరికీ తెలిసినట్టే ప్రపంచంలో 1 స్థానంలో ఉన్న క్రీడ. కొన్ని 100,000 కోట్లు ఫుట్బాల్కి సంబంధించిన ఎకానమీ అన్ని దేశాల్లో ఉంటాం మనకు తెలుసు. భారతదేశం మాత్రం బాగా వెనకబడి ఉంది. టాప్100లో కూడా లేకపోవడం ఒక విధంగా బాధాకరం. దాదాపు 70 సంవత్సరాలు మనకు భారత్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా ఫుట్బాల్ని మన గ్రాస్ రూట్స్లో గ్రామస్థాయి కిందకి తీసుకెళ్లాలని నా కోరిక. చేసి తీరుతామనే నమ్మకం నాకుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని ఫుట్బాల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి సిద్ధమవుతున్నాం. ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుట్బాల్ కోర్ట్ ప్రొవైడ్ చేయాలి, ల్యాండ్ ప్రొవైడ్ చేయాలి అనే రిక్వెస్ట్ చేశాం. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు కూడా ఆ ఫుట్బాల్ గ్రౌండ్స్ ఏదైతే మనం కొత్తగా తీసుకుంటామో మెయింటైన్ చేయడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒక బాధ్యత గల ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈరోజు ఏపీఎఫ్ఏని రన్ చేయడానికి ఎన్నుకున్నాము. తప్పకుండా త్వరలోనే ఫలితాలు చూస్తారని మీ అందరికీ మాటిస్తూ సెలవు.